వెల్కమ్ టు ఏ9 టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఓటాన్ అకౌంట్ వర్షెట్ పై శాసనసభలో జరిగిన చర్చ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగొండ సభలో మాట్లాడిన భాషపై చర్చిస్తామా అన్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లాలో శంఖారావం యాత్ర తాలూరు నియోజకవర్గంలో సభ జగన్ కు సినిమా పిచ్చి ఎక్కువైందంటూ వ్యాఖ్యలు राज्यसभा ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి అన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్న కేటీఆర్ గడియం సిఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డలో నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అని అడిగారు. సాగునీటి పారుదల శాఖను చూసిన కేసీఆర్ హరీష్ రావుకు పెత్తనమిస్తామన్నారు. మీరు అట్లాంటున్నారు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనికపోయినరా అని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజల్ని ప్యాంటు ఊడవిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మన జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవికిరు. ఇయాల ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లో వాడి పడితే బొక్కలిరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం వికనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం వికనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాగా పుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా, చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష, ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిల్లలో ఎట్లా పోస్తారో, బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రు అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్పగూలిపోతుంటే ఈరోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి, మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌజ్లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పావును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష.
ఆ పాము ఆల్రెడీ సచ్చింది, సచ్చిన పాము చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంది అధ్యక్ష? ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజాయితీ ఉంటే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలేంది అధ్యక్ష? రమ్మనుండ్రి సభకు, వాస్తవాల మీద చర్చ చేస్తాం, మొత్తం ఇక్కడ పెడతాం. ఇయాల ఆయన రప్పించుకుంటాడు. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ కుంగిపోయిన చోట మరమ్మతులు చేయించి రైతులకు నీరు ఇవ్వాలని కోరారు. మేమేదైనా తప్పు మాట్లాడినా, మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా, తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది. వారు ఇంటర్వ్యూన్ కావచ్చు, కరెక్షన్ చేయవచ్చు. కానీ దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా పెట్టలేదు. ముందు మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి. దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ వన్. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం తప్పుతుంది. రెండవ మాట అధ్యక్ష, ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినారు అనుకుంటున్నాను దానికోసమే. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ గారు నేను 2009 నుంచి కలిసి పనిచేసిన సహచరులు. ఆనాడు వారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం, అప్పటి నుంచి కలిసి పనిచేసినాం. కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే, వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష. కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు, ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఇక్కడికి ఎన్నిసార్లు ఆలోచించాలి. ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా? వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యి అందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురదజల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష. ఒకటే ఒక్క మాట అధ్యక్ష, కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నల్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా 240 టీఎంసీల యూటిలైజేషన్. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కొత్తగా 97,000 కూడా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీయలేదన్నారు. గొప్ప ఉదాహరణ మా నియోజకవర్గం అధ్యక్ష, మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి, దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి? మల్లన్న సాగర్ కట్టిన తర్వాత, మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్లు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి, ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్మానేరు మా అపర్మానేరు నిండుతున్న మాట వాస్తవమా కాదా? మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి. అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది, గౌరవెల్లి అయినా మలక్పేట రిజర్వాయర్ అయినా అదేవిధంగా మా అపర్మానేర్ అయినా స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా స్థిరీకరించబడ్డ నిజాం సాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవమైనా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఉద్యమ సహచరుడు, ఆనాడు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడింది కాబట్టి. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్లో, ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష, కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు. కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు. కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష. గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం, ఎన్జీటీ స్టే ఉన్న మాట వాస్తవం, మలక్పేట పూర్తయిన మాట వాస్తవం, ట్రయల్ జరిగిన మాట వాస్తవం, కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో 3 బరాజులు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 3-4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. ఇప్పుడే మా గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు డిమాండ్ చేసినారు, దాన్ని రిపేర్ చేయండి. రైతుల మీద కోపం పెంచుకోకండి,
కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి, కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు. నింపండి, మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి. వాళ్ళ 5000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదని తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని కంభంపాటి గొట్టిపాటి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల గురించి వారు ప్రశ్నించగా చంద్రబాబు ఈ మేరకు తెలిపారు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీకి టచ్ లోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చే అందరిని తీసుకోలేమని తెలిపారు. చేరికలు పొత్తుల కారణంగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని చెప్పారు. అన్ని లోతుగా ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో రాకతులేరా, నారా లోకేష్, శంకరరావు సభలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్ర 2లో జగన్ నటిస్తే ఆ సినిమా కాస్త హిట్ అయ్యేదేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ మధ్య జగన్ కు సినిమా పిచ్చి ఎక్కువైందని, కానీ ఆ వంకర నవ్వుతో సినిమాల్లో చేయలేడని విమర్శించారు. అయితే తన రేంజ్ పెంచుకోవడానికి వ్యూహం యాత్ర 2 సినిమాలు తీశారని లోకేష్ వెల్లడించారు. మొన్న వచ్చింది యాత్ర 2 అటల్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయింది. సొంత పార్టీ వాళ్లే ఇతర దరిద్రగొట్టు సినిమాకు మేమెళ్ళామంటున్నారు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాత నష్టపోయారు. జగన్ వద్దకు వెళితే నేనెందుకు సాయం చేయాలన్నారు. దాంతో ఆ సినిమా నిర్మాత అంతిమయాత్ర సినిమా తీస్తానని హెచ్చరించడంతో జగన్ భయపడిపోయి హాస్టల్ హిల్స్ వద్ద 2 ఎకరాల ప్రభుత్వ భూమిని నిర్మాత పేరున రాయించేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ పురుగు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ గా మాట్లాడడం వేరు, సీఎం హోదాలో మాట్లాడడం వేరన్నారు. రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడడం సరికాదన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి భాష అభ్యంతరకరంగా ఉందని ఆక్షేపించారు. కాగా అసెంబ్లీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. 600 అయినా కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేసే విధంగా వాళ్ళని వెంటాడుతాం, వేటాడుతాం. చేయలేకపోతే ప్రజలను సమీకరించి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూసేలాగా కొండ సీట్లు బాధను కలిగించింది కాబట్టి మేము వాకౌట్ చేయవలసి వచ్చింది. ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. 600 అయినా కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేసే విధంగా వాళ్ళని వెంటాడుతాం, వేటాడుతాం. ఏపీకి రాజధాని ఏర్పడేంత వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. అనుభవం ఉన్న నాయకుడు ఎవరైనా ఇప్పుడు ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని అనేది వైసీపీ విధానం కాదని చెప్పారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి రావడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో ఓట్లు, డోర్ నెంబర్లు లేని వాళ్ళు ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని అన్నారు. రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. విభజన చట్టంలో మనకు రావాల్సిన వాటి కోసమే ప్రయత్నిస్తామని అన్నారు. హైదరాబాద్ విశ్వనగరమని, అక్కడ ఎవరైనా ఉండొచ్చని చెప్పారు. తనను కూడా హైదరాబాద్ లో ఇల్లు ఉందని అన్నారు. తాను ఏపీ మంత్రి అయినంత మాత్రాన తన ఆస్తులను అక్కడి ప్రభుత్వం కబ్జా చేస్తుందా అని ప్రశ్నించారు. అందులో నుంచి ఇది వచ్చింది. అవును, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి అర్ధరాత్రి 10 పారిపోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అవి పరిష్కారం కాకుండా ఉన్నాయి, అవి ఉంటే బాగుండు అనే భావం వచ్చేటట్టు అన్నారు ఆయన. దాన్ని మీరు వక్రీస్తలుగా, దాన్ని చెప్తాలుగా చెప్పండి. ఇంకో సబ్జెక్ట్ ఉంటే అది ఉంది, ఇందాక దాని వరకు ఇంకోటి అయిపోయిందా? ఇల్లనేవి వ్యవస్థలో అనాదిగా వస్తుంది. వాళ్ళకి విశాఖపట్నం డెవలప్ అవ్వాలన్నా, ఉత్తరం డెవలప్ అవ్వాలన్నా, ఎన్సీఎం డెవలప్ అవ్వాలన్నా వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎంతసేపు అక్కడ ఉన్న భూములు కబ్జా చేసి రాష్ట్రం జీడిపి తలకా వాళ్ళని వచ్చి పరీక్షించి వాళ్ళ మందు ఇచ్చిన సందర్భం ఇంత ముందు ఎప్పుడు లేదు. మేమేం తప్పు మాట్లాడితే అక్కడ చంద్రబాబు నాయుడిని ఆడ దొంగతనం చేస్తాడు. టైంది ఒకరికొకరు అనాటకంగా మాట్లాడుకున్నాం వాళ్ళు.
రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మనం బయట కొన్ని అంశాలకి కేంద్రంతో సహకారం అవసరం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది అవసరం. రేపు కాదు, రేపు కూడా అంతే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఏమైనా అవసరం ఉంటే అవసరాలు తీర్చుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే అల్టిమేట్గా ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు వ్యవస్థల మధ్య, కేంద్రం రాష్ట్రం. రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా సంక్షేమం మనకు అవసరం, వాళ్ళ తాలూకా వికాసం మనకు అవసరం. దాని గురించి ఆలోచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా నాకు పడలేదు నీకు పడలేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకటే ఒకటి 10 సార్లు అయితే కానీ రావు. ఇంకా దాని ఒకటే ఒకటికి 10 సార్లు చెప్పాను కాదు కదా. రేపు ఇంకేంటి, రేపు ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడమే మాకు మంచి జరిగింది అనుకుంటే లోపం ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకుముందు కంటే విద్యలో కానీ వైద్యంలో కానీ సంక్షేమంలో కానీ వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే సాయం తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో వైకుంఠం నుంచి చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగ్గుదమ్మా అంటే ముందుకు వస్తుంటే అది అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన ఇక్కడ మనకు సభ జరిగింది పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో. వేలాది కొద్దిగా లక్షాది కొద్ది వచ్చారు కార్యకర్తలు ప్రధానికి, అవునా కదా చెప్పండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, మన ఏరియాలో జరిగింది ఏ రకంగా వచ్చారు, ఏం మాట్లాడతారో అర్థమవుతుంది. అప్పుడు దయచేసి అన్నీ బట్టి కొట్టుకొని కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలే, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మెయిన్గా మాట్లాడడం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు మార్షల్స్ కలిసి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు అణచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరని మండిపడ్డారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంతెల రాజ్యం, పోలీస్ రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీశారు. ప్రజాస్వామికంగా వ్యవహరిస్తే పద్ధతి లేదు, పాడు లేదా, ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా, అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. మెంబర్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బులెటిన్ కానీ లేదు, ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కు ఉంటది, మెంబర్స్ కి చెప్పినాక లేక నువ్వు ఎట్లా ఆర్డర్ పెట్టినప్పుడు ఒక 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిండిందన్న రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈరోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు. అంటే ఇలా పెరిగిన పంట రాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం. ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. నేననేది ఒకటే,
సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను అసెంబ్లీలోనే చెప్పిన దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం. దోషులను శిక్షించండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం. కానీ ప్రభుత్వం ఏందంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియందేం కాదు. దేశంలో అయితే చాలా ఉన్నాయి కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంవాగు ప్రాజెక్టు 1958లో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది, గేట్లతో సహా కొట్టుకుపోయింది. పునరుద్ధరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ సూచించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించారు. కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద హరీష్ పాఠశాల విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సరస్వతి మందిరంలో విద్యార్థులతో కలిసి పూజలు చేశారు. బాగా చదువుకుని ఈ దేశంలో మంచి పొజిషన్స్ కెళ్ళి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. మీరందరూ ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు, మీకు పెద్ద ఆలోచన ఉండాలి. ఓకే, ఆ ఆలోచన తీసుకెళ్లాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, యు క్యాన్ బికమ్ ఈవెన్స్ చీఫ్ మినిస్టర్స్, మినిస్టర్స్. ఓకే, అండ్ డూ గుడ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద స్టేట్. అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తాను, కానీ దాన్ని మిస్యూజ్ చేయబాకండి. మీరు ఎప్పుడు 24 గంటలు సెల్ ఫోన్స్లో ఉండకూడదు. మీరు సరేనా, చదువుకునే టైం అప్పుడు చదువుకోవాలి, 1 గంట 2 గంటలు అంతే. డోంట్ మిస్యూజ్ టెక్నాలజీ, సరేనా? సో యూ ప్రామిస్ మీ, నాకు ప్రామిస్ చేస్తారా మీరు బాగా చదువుకుంటారని? అండ్ ఇంకొకటి, ఫ్యాకల్టీ వాళ్ళు దేవుడితో సమానం. ఓకే, వాళ్ళతో కోఆపరేట్ చేయాలి. వాళ్ళని దేవుడిగా భావించి వాళ్ళు ఏం నేర్పిస్తారో అది మీరు ముందుకు తీసుకెళ్ళాలి. చంద్రబాబు అనుకో చెప్పినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతపల్లా రాజేశ్వరరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని తెలంగాణ ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమైకేంద్రబాబు వారసుడు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ భవన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమకు 30 నిమిషాలు, ఒక సభ్యుడు ఉన్న సిపిఐకి 1 గంట అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని ఆరోపించారు. సభలో ముఖ్యమంత్రి గారు కానీ, ఎల్ఏ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడాలి. అసలు వాళ్ళు ఎవరు లేరు, ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు, తిట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్టు, వీరు మాట్లాడిన తర్వాత రాసుకొని ఒకటేసారి సమాధానం చెప్పడం అనేది ఒక సంప్రదాయం. కానీ ప్రతి మాటకు వాళ్ళు ఏదో కట్ చేసి మన ఫ్లో తగ్గించాలని, లేకపోతే మనం చెప్పిన వాస్తవాలు ఏమని ప్రజలకు పోద్దని చెప్పేసి ఒక దుష్ట పన్నాగం. అదేవిధంగా ప్రతి నిమిషం కూడా కొత్త సభ్యులు అనే వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులే వాళ్ళని రెచ్చగొట్టు చేస్తున్నారు. ఇది సైగలు చేసి లేకపోతే చిట్టీల మీద రాసిచ్చి చెప్తున్నారు. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము అందరం కూడా మాట్లాడి చెప్తే కూడా ఇవాళ ఒక దళిత సీనియర్ నాయకులు, 4 దశాబ్దాల సీనియర్ నాయకులు, అనేక శాఖలు చేసిన సిహరి గారి మీద కూడా ఈ విధంగా మాట్లాడడం ఖండిస్తున్నాం. దాన్ని తొలగించాలని ముందు అక్కడ కూడా చెప్పినాం, ఇవాళ కూడా స్పీకర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఎల్ఓపి కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, వారు మాట్లాడమే కాదు ఇదే తెలంగాణ భాష అని అంటారు. ఇలా వారు దేని గురించి మాట్లాడుతున్నారు? వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా దూషించిండ్రు, అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినరు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భాష గురించి, సంస్కృతి గురించి, చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు.
వారందరూ వారు ఇలా ఎవరికి ఉన్నారు? సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చేరిపోయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చేరిపోయడానికి అని చెప్పి ఇలా చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు 7 జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు సైతం బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైతే, గతంలో కూడా బండ్ల గణేష్ కు ఎర్రమంచిల కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు గత అందించిన ఒకంత వంశీ వేసిన కేసులో ఈ మేరకు తీర్పు వెల్లడించింది. 25 లక్షల చెక్ బౌన్స్ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బండ్ల గణేష్ బెయిల్ కోసం అప్లై చేసుకోగా కండిషన్ బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. నిర్మల్ జిల్లా బాసర్లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమ వేడుకలు అంగంగా వైభవంగా జరుగుతున్నాయి. వేకువజామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఆలయంలో త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం అందరినీ కలిసి ఒకే లైన్ లో వదులుతున్నారండి. అందరినీ ఎలా వదులుతారండి? ఒకే లైన్ లో స్క్రిప్ట్ వచ్చేసి వదలాలి కదా. ఒక వాటర్ లేదు, ఏమి లేదు, మెయింటెనెన్స్ లేదు, ఏమైనా. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వచ్చాను. ఇంతకంటే నుంచి లైన్ లో ఉంటే కండి, ఎక్కడ వచ్చి మధ్యలో చూస్తున్నారు. పోలీసులను వాళ్ళు ఎవరు కనుగొంటున్నారు? చూడలేదు, వాటర్ లేదు. నుంచి వచ్చాము 12 11:30 నుంచి మేము లైన్ లో నిల్చున్నాము. ఇక్కడ కమిటీ మెంబర్స్ ఏ రకంగా కూడా ఎటువంటి లైన్స్ ఎటువంటి కరెక్ట్ గా 1 రూపాయల టికెట్ తీసుకొని మేము 1 రూపాయల టికెట్ గురించి లైన్ లో నిల్చున్నాం. 12 వచ్చి లైన్ లో నిల్చున్నామండి. ఏం జరిగింది? కర్మదర్శనం అని చెప్పి లైన్ లో వచ్చి మధ్యలో దూరం అని పోలీసులు చెప్పిందని చెప్తున్నారు. ఇక్కడ కమిటీ ఎటువంటి మొత్తానికి ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం కూడా మొత్తం ఫెయిల్ అయిపోయింది. వాటర్ పాలు బిస్కెట్ ఏమీ లేదు, ఏది లేదు, వాటర్ కాదు, కనీసం పాలు లేదు. ఇక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అయిపోయింది. చిన్న పిల్లలు నీళ్లు తాగడానికి కూడా వాటర్ లేదు, పెద్దవాళ్ళకు కూడా ఏమీ లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా, 4 to 5 hours నుంచి లైన్ లో ఉన్నారు కదా, వీళ్ళకి ఫీడింగ్ ఎలా ఇస్తారో ఒకసారి దీని పైన ఆర్గ్యూ చేయండి. ఓకేనా? నేను ప్రశ్నిస్తున్నాను, 4 to 5 hours ఉన్నారు కదా, ఫీడింగ్ ఎలా ఇస్తారు లైన్ లో ఉండి? సరే, ఏదో ఒక్కరోజు మాత్రమే 1 ఇయర్ లో ఉంటారు కదా అండి. ఒక్కరోజు మెయింటెనెన్స్ చేయలేకపోతే ఏంటి ఇక్కడ ఉండి ప్రభుత్వాలు? ఎందుకండి గవర్నమెంట్ వాళ్ళు? మరి ఇక్కడే ప్రశ్న అడుగుతున్నానండి, 4 to 5 hours నుంచి ఉన్నారు కదా, పిల్లలకు ఫీడింగ్ ఎలా ఇస్తారు ఇక్కడ చెప్పండి. దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై శాసనసభలో జరిగిన చర్చ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో శంఖారావం యాత్ర. తాలూరు నియోజకవర్గంలో సభ. జగన్ కు సినిమా పిచ్చి ఎక్కువైందంటూ వ్యాఖ్యలు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు. వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి. అన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్న కేటీఆర్. కడియం శ్రీహరిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుంచి తొలగించాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ.